వీడియో చూస్తారు కదా అన్న, అది హైవేలో లారీ మొత్తం మిరప లారీ ఫుల్ లోడు కింద పడిపోయింది. డ్రైవర్ అన్నకు సురక్షితంగా ఉన్నాడు కాబట్టి అన్న, కొంచెం మీరు డ్రైవ్ చేసే వాళ్ళు కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి అన్న, ఎందుకంటే ఇంటి దగ్గర భార్య పిల్లలు ఏదో చూస్తుంటారన్న. ఈ మధ్యన ఎక్కువ యూత్ కూడా డ్రైవర్ ఫీల్డ్నే ఎంచుకుంటున్నారు, అందుకని వీడియో చేస్తున్నామన్న. కొంచెం మీరు చూసి కూడా డ్రైవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. ఇంకోటి ఏమంటే, డ్రైవర్ ఫీల్డ్ అనేది చాలా రిస్క్తో కూడిన పని, అందుకే మీకు ఎప్పుడైనా కానీ మంచిగా ఉండాలని కోరుకుంటామన్నా. అసలు మందు తాగి ఎవరు డ్రైవ్ చేయొద్దన్న దయచేసి, ఎందుకంటే ఏదైనా జరిగినా భార్య పిల్లలు అనలేకపోతారన్న. అదే విధంగా పెళ్ళి కానీ అబ్బాయిలు అయితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చాలా ఇబ్బంది పడతారన్న, ఎందుకంటే వాళ్ళు పెంచుకున్న ఆశలన్నీ కొడుకు మీదే ఉంటాయి కాబట్టి కొడుకు విఫలమైతే ఏదైనా కోలుకోలేని స్థితి లేకపోతారు తల్లిదండ్రులు. కాబట్టి మీరు డ్రైవ్ చేసి ప్రతి ఒక్కరూ మందు తాక్కోకుండా డ్రైవ్ చేయాలని మనస్ఫూర్తిగా, మెయిన్గా చెప్పేది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మందు తాగద్దండి దయచేసి అన్న, ఎందుకంటే ఆ లారీ పడిన విధానం చూస్తే డ్రైవర్ బతకడం చాలా గొప్ప అని, అది దేవుని కృప ఆయనకి ఉంది కాబట్టి ఆయన బతుకున్నాడు. అందు గురించి అన్న, కొంచెం దయచేసి కొంచెం స్పీడ్ పోద్దండి, కొంచెం నిదానంగా పోయి కూడా తెలుసులే మా డ్రైవింగ్ మాకు తెలుసు అనుకోవచ్చు, కానీ అన్ని పరిస్థితులు ఒకేలాగుండవు. అందు గురించి అన్న కొంచెం దయచేసి వినండి, వింటున్నారని వింటారని నేను ఈ వీడియో చేసినానన్న. కొంచెం డ్రైవర్ కోసమనే హెల్ప్ చేద్దాం, నా గురించి నా వంతు సాయం చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అన్న, ఎవరైనా కానీ నిదానంగా కానీ పోయి గమ్యస్థానం చేరుకోవాలని అడుగుతున్నామన్న. చిన్నపిల్లలు 18 ఏళ్ళ నిండిన పిల్లలకు కూడా బైక్ అప్పజెప్పద్దండి అలా దయచేసి, ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైన ఏ రకంగా స్పీడ్ పోవాలో ఏ రకంగా వాళ్ళకి పోవాలో ఇంకా అనుభవం అయితే ఉండదన్న దయచేసి. అందుగురించి ఏడైనా ఇన్సిడెంట్ జరగచ్చు, ఏడైనా యాక్సిడెంట్ జరగచ్చు, కాబట్టి 18 వయసు నిండిన లోపు పిల్లలకి బండ్లు కానీ ఏటివైనా అప్పజెప్పద్దండి అన్న, ప్లీజ్ అన్న. ఇంకొకటి అన్న, నైట్ పూట పనిచేసే డ్రైవ్ చేసేవాళ్ళు అసలు మందు తాగద్దండి అన్న దయచేసి. ఈ మధ్యన ఎక్కువ యూత్ కూడా డ్రైవ్ ఫీల్డ్నే ఎంచుకుంటున్నారన్న, ఒకవేళ అది ఏదైనా జరగడానికి జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు మా కొడుకుని పోగొట్టుకున్నామని చెప్పి చాలా బాధపడతారన్న, కొంచెం దయచేసి మీరు కూడా అర్థం చేసుకునండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఏ టైము ఏది జరగచ్చు చెప్పలేము. అలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయన్న, కొంచెం జాగ్రత్తగా చూసుకుని మందు కొట్టి అస్సలు డ్రైవ్ చేద్దండి అన్న దయచేసి, ఎందుకంటే ఇంటి దగ్గర భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారన్న, ఖచ్చితంగా ఇబ్బంది పడతామన్న, కొంచెం మీరే అర్థం చేసుకోవాలన్న. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అన్న, డ్రైవర్ల దాకా చేరే వరకు షేర్ చేయండి అన్న, వాళ్ళు కొద్దిగా ఏదో వరకు మనలాంటి వాళ్ళు చెప్పితేనే కొంచెమైనా ఏదైనా మారచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానన్న, దయచేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అన్న. అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నానన్న. మీకోసం ఇంకా ఎంత రిస్క్ అయినా చేసి ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తాను, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అన్న, కామెంట్ కూడా చేయండి, ఎందుకంటే మీరు చేయడం వల్ల మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందన్న, ఎక్కడ వరకు పోతున్నాయో ఏం కదా అనేది మాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి అన్న, దయచేసి మందు కొట్టి డ్రైవ్ చేయొద్దండి అన్న దయచేసి, ఎందుకంటే భార్య పిల్లలు అనాథలు అవుతారన్న. ఇంకా యవనస్తులు అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా నష్టపోతారన్న, మా కొడుకు మేము ఇంకా ఏ పెళ్ళి చేయలే ఏం చేయలే, యవన ఒకటే కొడుకునే పోగొట్టుకున్నాం కదా అని బాధని కలిగేద్దండి అన్న దయచేసి తల్లిదండ్రులకి, ప్లీజ్ అన్న.